Everyone, welcome to DreamJob online classes. Iroju manam Indian Navy TMM results kosam nenu iroju maatladutunnanu. Nenu munduga cheptundi entante na maatalu evarinaina noppichunte kshaminchali. Endukante ento kashtapadi raatrulu pagalu prepare ayyi mana Andhra Pradesh mariyu Telangana rashtralo chaala mandi prepare ayyi unte list mottham meeda oka 30 mandi perlu kuda lekapovadam enta varaku daarunam ante చాలా దారుణం అది. సో నేను అడిగింది ఏంటంటే ఇక్కడ మన డిఫెన్స్ కోఆర్డినేషన్స్ అంటే డాక్యార్డ్ అయితేనేమి లేదంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి డిఫెన్స్ కోఆర్డినేషన్ యూనియన్ అనేది ఒకటి ఉంది. సో ఆ యూనియన్కి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క లెటర్ ఐహెచ్క్యూకి అంటే ఇండియన్ హెడ్ క్వార్టర్స్కి అసలు ఏ విధంగా ఈ రిజల్ట్ అనేది ఇచ్చారు, విశాఖపట్నంలో అండ్ రిమైనింగ్ సెంటర్స్లో ముందు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ముంబైకి సెంటర్ పెట్టారు, మ్యాక్సిమం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ముంబై లిస్టే, ఒకే సెంటర్స్లో లైన్గా హాల్ టికెట్స్ సెలెక్ట్ అవటం, అసలు ఎవరైనా అలా సెలెక్ట్ అవుతారా? సిస్టమ్స్ హ్యాక్ చేసేసి సెట్టింగ్స్ పెట్టేసుకొని 10 లక్షలు 15 లక్షలు అమౌంట్ కట్టేసి ఇలా జాబులు తెచ్చేసుకుంటే నిజంగా ట్రూగా అంటే నిజంగా చదివిన పరిస్థితి ఏంటి? సో నేను ఏంటంటే ఒకవేళ మీ ఇందులో చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు, మీకు తెలిసిన డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉంటారు, మీకు తెలిసిన యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్స్కి మీరు అడగండి ఒకసారి. ఎందుకంటే నేను అడిగితే ఏమంటున్నారంటే మన తెలుగు వాళ్ళు ఎవరు చదవలేదు, వాళ్ళతో పోటీ పడలేదు, అందుకే ఎవరికి సెలక్షన్ రాలేదు. నిజంగా ఎవరెవరు చదివారు, ఎవరెవరు సెలెక్ట్ అవుతారు, ఎవరెవరు సెలెక్ట్ అవుతారు నమ్మకంతో హోప్స్తో ఉన్నారు అదంతా మీకు తెలుసు. సో ఇది ఏ విధంగా రిజల్ట్ వచ్చిందనేది కూడా మీకు తెలుసు. సో మీరు ఆలోచించండి, వాళ్ళు అనే మాటలు ఏంటంటే ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్కి వెళ్తాం, అక్కడ 100 పోస్టులకి 10 పోస్టులకి 150 మంది వస్తారు, అక్కడ కూడా సేమ్ చదువుకొని వెళ్తాం, ట్రైన్లో ఎంతో జర్నీ చేసుకొని వెళ్తాం, అక్కడికి వెళ్తే సేమ్ పరిస్థితి. అది సెట్టింగే, ఎయిర్ ఫోర్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, నేవీ అయితేనేమి, ప్రతిదీ సెట్టింగ్స్ అయితే ఇంక మనం చదవడం ఎందుకు? సో నేనైతే ఈరోజు అయితే మాట్లాడాను, అంటే ఈ ఐఎన్టీయూసీ సిఈ యూనియన్స్ కొన్ని యూనియన్స్ ఉన్నాయి, ఆ యూనియన్స్తో మాట్లాడడం జరిగింది. సో మీరు కూడా ఒక విధంగా మాట్లాడండి, ఎందుకంటే ప్రతిసారి నెక్స్ట్ టైం టీఎంఎం నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ టైం ఇదే కంటిన్యూ అవుతుంది, ప్రతిసారి సెట్టింగ్స్ అయితే నిజంగా చదివిన పరిస్థితి ఏంటి? ఇది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా టోటల్గా చాలామంది చాలా హోప్స్తో ఉండేవారు, ఎందుకంటే 1159 వేకెన్సీస్ అట్లీస్ట్ మనకు కొన్నైనా వస్తాయి, మనం చదివిన దాంట్లో చాలా వరకు ఎగ్జామ్స్ బాగా రాసాము, చాలా వరకు 70, 65 వరకు అటెంప్ట్ చేసాము, మాకు డెఫినెట్గా వస్తుంది అని హోప్తో చాలామంది ఉన్నారు. కానీ మేబీ చాలామందికి నైట్ నిద్ర కూడా లేకుండా ఉండవు ఉంటుంది, ఎందుకంటే అంత కష్టపడి చదివి లిస్టులో నేమ్ లేకపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్ ఇంక మనం ఏం చేయలేము, నెక్స్ట్ టైం ఇలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. అండ్ మీరు కూడా నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్గా ఇది టోటల్గా ఐటీఐ మీదే ఎగ్జామ్ అయింది కాబట్టి టెక్నికల్గా వెళ్ళిపోవటం బెటర్, స్కిల్డ్ కానీ లేదంటే డిఆర్డిఓ ఇస్రో ఇంకా వాటి మీద వెళ్ళిపోవటం బెటర్. ఇవి ఏంటంటే టీఎంఎం టోటల్ ఫ్రాడ్ అయిపోయింది, అంతా టోటల్గా చూస్తుంటే అంత అమ్ముదుబ్బెర్రీలు. సో సారీ, ఎందుకంటే చాలా మాటలు కూడా రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా వదిలేసేయండి, ఇంకా ట్రై చేద్దాం ఏ విధంగా జరుగుతుందనేది, ఆర్టీఐ ఇవన్నీ కూడా మనం ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు వదలొద్దు, సుమారుగా 75-80 అటెంప్ట్ చేసామనేది కాదు 100కి 100 అటెంప్ట్ చేసేలాగా ప్రిపేర్ అవుదాం. సో మన ప్రిపరేషన్ అనేది మనకే ఉపయోగపడేలా మనం చేద్దాం. సౌత్ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, నార్త్ వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యారనేది కాదు, ఈసారి నార్త్ వాళ్ళకి పోటీగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో నార్త్ అనేది యాక్చువల్గా వాళ్ళు ఎక్కువగా మ్యాథ్స్ అయితే చేయలేరు, వాళ్ళు అంతా సెట్టింగ్ బ్యాచే, బీహార్ అయితే ఉత్తరప్రదేశ్ అంతా సెట్టింగ్ బ్యాచ్లు. సో మనం నిజాయితీగా చదువుదాం, నిజాయితీగా జాబ్లు కొడదాం, మనం సొంతంగా జాబ్ కొట్టి ఆ 15 లక్షలు ఎంత సెట్టింగ్ పెట్టుకున్నాం కదా అది మనం మిగిలించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.